నమస్తే నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు హ్యాపీనెస్ అండ్ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం మన డాక్టర్ రజిత వంక గారు మాట్లాడిద్దాం నమస్తే రజిత గారు నమస్తే అండి రజిత గారు మీరు అఫర్మేషన్స్ గురించి మేనిఫెస్టేషన్ గురించి రెగ్యులర్ గా చెప్తూ ఉంటారు కదా అయితే ఈ రోజు ఫుల్ మూన్ డే కదా మీరు ఇంతకు ముందు మాటల్లో అన్నారు అసలు ఈ మూన్ డే పౌర్ణమి రోజు నిండు పౌర్ణమి రోజు కనుక మ్యానిఫెస్టేషన్ చేసుకుంటే ఇంకా త్వరగా సక్సెస్ అవ్వచ్చు అనేసి అన్నారు కదా ఒక్కసారి ఈ పౌర్ణమి నిండు పౌర్ణమి ఈ పౌర్ణమి అయినా ఏ పౌర్ణమి అయినా నిండు పౌర్ణమి రోజు మేనిఫెస్టేషన్ చేసుకోవాలి అంటే ఎలా చేసుకోవాలి దానికి ఏమైనా స్పెషల్ ట్రిక్స్ ఉంటాయంటారు ఈ పౌర్ణమి చాలా స్పెషల్ పౌర్ణమి అంటేనే స్పెషల్ మనం సైన్స్ పరంగా ఆలోచిస్తే మీరు ఓషన్స్ టైట్స్ గురించి వినే ఉంటారు కదా అందరికీ తెలిసిన విషయమే ఫుల్ మూన్ డే అప్పుడు మనకి మంచి హై టైట్స్ ఉంటాయి హై టైట్స్ వేవ్స్ చాలా హైగా ఉంటాయి ఎందుకంటే ఆ టైంలో మూన్ ఎర్త్ మైడిలో గ్రావిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో ఎస్పెషలీ ఫుల్ మూన్ డే అప్పుడు ఓషన్ దగ్గర వెళ్ళి చూసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది టైట్స్ హైగా ఉంటాయని అంటే ఎర్త్లో సెవెంటీ పర్సెంట్ వాటర్ అలాగే మన హ్యూమన్ బాడీలో చూస్తే కూడా సెవెంటీ పర్సెంట్ వాటరే ఉంది సో మనలో కూడా ఆ వాటర్ అనేది గ్రావిటేట్ అవుతుందనమాట ఫుల్ మూండే అప్పుడు సో ఇది దాని వెనకాల ఉన్న సైన్స్ ఎప్పుడైనా మన బాడీలో ఉన్న వాటర్ మన ఫ్లూయిడ్స్ గ్రావిటేట్ అవునప్పుడు మూన్ సైడ్ అంటే ఆ ఆకర్షణ శక్తి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మన ఎమోషన్స్ కూడా చాలా పీక్ మూమెంట్లో ఉంటాయి అంటే ఐదర్ చాలా ఎమోషనల్గా ఉంటాం అంటే ఈవెన్ కొంతమంది టచ్ చేస్తే ఏడ్ ఏడ్చేలాగా ఉంటారు డ్రైవ్ చేయడం కూడా ఒక్కొక్క కొంతమంది చాలా ర్యాష్గా డ్రైవ్ చేస్తారు అంటే ఎమోషన్స్ ఆ టైంలో కంట్రోల్లో ఉండవు ఫుల్ మూన్ డే అప్పుడు సో ఈ రోజు అనేది మన ఎమోషన్స్ అంత పీక్లో ఉన్నప్పుడు మన వైబ్రేషన్స్ అనేది మనం పాజిటివ్గా పెట్టుకుంటే కనుక డెఫినెట్గా మనం మ్యానిఫెస్టేషన్స్ త్వరగా వర్కౌట్ అవుతాయి అని చెప్పేసి ఫుల్ మూన్ డే రోజు మ్యానిఫెస్టేషన్ చేస్తే చాలా మంచిదని చెప్తారండి అంటే మ్యానిఫెస్టేషన్ మనం అనుకుంటాం కదా చాలా మెథడ్స్ మనం మాట్లాడుకుంటున్నాం లైక్ మెడిటేషన్ చేయడం లేదా విజువలైజ్ చేసుకోవడం ఏదో గ్రాటిట్యూడ్ రాయడం లేదా బ్యాడ్ థాట్స్ ఉంటే లెట్ ఇట్ గో అని చెప్పేసి బర్నింగ్ బాల్ చేయడం ఇలాంటి చాలా మెథడ్స్ ఉన్నాయి ఈవెన్ యూనివర్స్కి ఒక లవ్ లెటర్ రాయొచ్చు మనీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మనీని అట్రాక్ట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు మనీకి ఒక లవ్ లెటర్ రాయొచ్చు సో లేదా మీరు ఎవరైనా ప్రేమిస్తున్నారు లవ్ చేస్తున్నారు మనీకి అంటే మీరు మనీకి ఇప్పుడు మనీ ఎనర్జీకి మనీ అనేది ఒక పర్సన్గా ఊహించుకొని మీరు వెల్కమ్ చేస్తూ మీరు ముందు ఎప్పుడైనా మనీకి వాల్యూ ఇవ్వకుండా మనీతో కూడా కొంతమంది సరిగ్గా ట్రీట్ చేయరు కదా మనం వాల్యూ ఇవ్వకుండా చేస్తాం కదా సో మనీకి థ్యాంక్స్ చెప్తూ లెటర్ రాయడం ఉన్న మనీకి ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పడం ఇంకా మనీ ఫ్లో బాగా రావాలి ఇంట్లో అని చెప్పేసి అంటే యారిగాటో మనీ అంటాం కదా అంటే జపానీస్ వే ఆఫ్ థ్యాంకింగ్ మనీ అనమాట అంటే మన హిందూ కల్చర్లో కూడా మనం డబ్బులకి మొక్కుకుంటాం కదా అంటే ఎవరికైనా ఇచ్చేటప్పుడు కనుక ఎవరి దగ్గరైనా తీసుకునేటప్పుడు కనుక థ్యాంక్ యూ చెప్తూ అంటే థ్యాంక్ యూ అంటే జపానీస్ లాంగ్వేజ్లో యారిగాటో మనీ అంటాం సో యారిగాటో అంటే థ్యాంక్ యూ చెప్తూ ఆ మనీని స్వీకరించడం కానీ స్పెండ్ చేయడం కానీ సో ఇలాగే యారిగాటో రైటింగ్ లెటర్ ఆల్సో అంటే మనం లెటర్ రాస్తూ థ్యాంక్స్ చెప్తూ రాయడం లేదా మనం ఎవరినైనా ప్రేమిస్తున్నాం అనుకోండి ఎవరినైనా పర్సన్ని మేనిఫెస్ట్ చేస్తున్నాం లేదా మనం అనుకున్న ఐడియల్ పర్సన్ మన లైఫ్లో రావాలనుకుంటున్నారు సో ఆ పర్సన్ ఎలా ఉంటే బాగుంటుంది ఎలాంటి క్యారెక్టర్స్ ఉంటే బాగుంటుంది అలాంటిది విజువలైజ్ చేస్తూ రాయడం కనీసం మన ఇన్నర్ మన ఇన్నర్ ఫీలింగ్ కాసేపు మన మనసుతో మనం టైం స్పెండ్ చేయడం మన ఆలోచనల విధానాలని కొంచెం కంట్రోల్ చేసుకోవడం ఎందుకంటే ఎమోషన్స్ అనేవి పీక్గా ఉంటాయి ఫుల్ డే అప్పుడు సో ఆ ఎమోషన్స్ని మనం సరైన దారిలో పెడితే కనుక డెఫినెట్గా ఈ టైంలో మేనిఫెస్ట్ చేస్తే కంపల్సరీ సక్సెస్ అవుతుందండి అందుకనే స్పెషల్గా పౌర్ణమి పౌర్ణమికి మ్యానిఫెస్ట్ చేయాలి మెడిటేషన్ చేయాలి అని అంటూ ఉంటారు చాలా మంది అంటే మన ఎమోషన్స్ ని మనం కంట్రోల్లో పెట్టుకోవాలంటే ఏం చేయాలి దానికి ఏమైనా మెథడ్స్ ఉంటాయంటారు ఎమోషన్స్ ఫస్ట్ కంట్రోల్లో పెట్టుకోవాలంటే మన థాట్స్ ఒక నిమిషానికి ఒక మనిషికి మినిమం యాభై నుంచి డెబ్బై థాట్స్ వస్తాయి అంటే పర్ డే అరౌండ్ సెవెంటీ థౌజండ్ థాట్స్ అంటే మీరు ఊహించుకోండి ఒక మనిషికి ఒక నిమిషానికే ఇన్ని థాట్స్ వస్తున్నాయంటే అంటే ఆ థాట్స్ లో మీరు ఆలోచించి చూస్తే చాలా మంది వాళ్ళ పాత జ్ఞాపకాలే ఆలోచించుకుంటూ ఉంటారు ఒక డెబ్ ఒక అరవై శాతం అలాగే ఉంటుంది యాభై అరవై శాతం మిగతా ఒక థర్టీ పర్సెంట్ టీవీ చూస్తూనో సోషల్ మీడియానో ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ అలాంటి థాట్స్ లో వెళ్ళిపోతారు కేవలం పది పర్సెంట్ మాత్రమే ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ ఉంటారు ఫ్యూచర్ థాట్స్ కేవలం పది పర్సెంట్ మాత్రమే ఉంటుంది అంటే ఎవరైతే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి తెలుసుకుంటారో ఈ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ వాడడం స్టార్ట్ చేస్తారో వాళ్ళు వాళ్ళ ఆలోచనల గురించి ఆలోచించడం స్టార్ట్ చేస్తారు అంటే మన ఆలోచనలే మనం కంట్రోల్గా పెట్టుకో పెట్టుకోవడం అంటాం దీన్నే మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్ ప్రజెంట్ మూమెంట్లో ఉండడం సో ఒకసారి మనం అది ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేసాం అనుకోండి మెల్లిగా మన యాభై నుంచి అరవై ఆలోచనలు పర్ మినిట్కి మెల్లిగా ఒక థర్టీ ఆలోచనలకే తగ్గిపోతూ ఉంటుంది అన్ ఆ ఆలోచనలు కూడా మనకి ఏవైతే అవసరమో వాటి గురించి ఆలోచిస్తాం అన్నెసెసరీ వాటి గురించి ఇంకా ఆలోచించాం మనం సో అవసరమైన ఆలోచనలు అండ్ అన్నెసెసరీ కోరికలు కూడా కోరుకో కోరుకోం మనం ఏదైతే మనకి చాలా అవసరమో మనకు ఓ క్లారిటీ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది సో ఆలోచనలు ఎప్పుడైతే కంట్రోల్లో వచ్చేస్తాయో ఆటోమేటిక్గా మీ ఎమోషన్స్ కూడా కంట్రోల్లో వస్తాయి సింపుల్ వే వాట్ వీ సో వీ రీపిట్ అంటే మీరు ఏం నాటుతారో ఏం చెట్టు నాటుతారో ఆ చెట్టే మొలుస్తుంది వేరే చెట్టు రాదు కదా రాదు రాదు ఎగ్జాక్ట్లీ సో మీరు మంచి చెట్టు నాటితే మంచిగా మంచిగా పెద్ద చెట్టు మొలుస్తుంది అదే ఒక పిచ్చి విత్తనం ఒక పాయిజన్ విత్తనం నాటితే పాయిజన్ చెట్టే వస్తుంది అయితే మూండే రోజు ఇంట్లో కూర్చొని మేనిఫెస్ట్ చేయాలా బయట ఆ మూన్ ముందు కూర్చోవాలా యాక్చువల్గా మూన్ కింద గడిపితే చాలా మంచిదండి ఆ మూన్ లైట్ చూసి కాసేపు ఆ మూన్ వాక్ చేసి ఈవినింగ్ టైంలో కాసేపు ప్రశాంతంగా మూన్ని ని చూస్తూ వీలు అవుతే చల్లగా లేకపోతే ఇప్పుడైతే సమ్మర్ కాబట్టి చల్లగా లేకపోతే కూర్చొని కాసేపు చంద్రుడిని చూస్తూ అలా కళ్ళు మూసి రైనింగ్ సీజన్ కాబట్టి వర్షాలు కూడా వస్తూ ఉన్నాయి అంటే మూన్ చూడగలుగుతే లేకపోతే ఇంట్లో కూడా చేయొచ్చు అయితే ఈ ఈ మూన్ టైంలో మీరు చెప్పారు కదా మైండ్ మొత్తం కొంచెం డిస్టర్బ్డ్గా ఉంటుంది ఎమోషన్గా ఉంటాము అని సో ప్రతి మనిషి అలానే ఉంటారు అవునండి అందరికీ ఎమోషనల్గా ఉంటాము కానీ పర్సన్ టు పర్సన్ ఆ వేరీ అవుతుంది ఆ మ్యాగ్నిట్యూడ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది కొంతమందికి చాలా ఎమోషనల్గా ఉంటారు ఆడవాళ్ళు అయితే ఇంకెక్కువ ఎమోషనల్గా ఉంటారు బికాస్ దే ఆర్ ఎమోషనలీ వెరీ సెన్సిటివ్ అలానే మగవాళ్ళకి ఎమోషన్స్ ఉండవని కాదు చూపించరు కానీ కొంతమంది చాలా సెన్సిటివ్గా ఉంటారు ఈ టైంలో కొంతమంది ఆ సెన్సిటివ్నెస్ని మనం జాగ్రత్తగా వాడుకుంటే కనుక చక్కగా మ్యాని మ్యానిఫెస్టేషన్ చేసుకోవచ్చని నేను చెప్తాను అండ్ మెయిన్గా ఏంటంటే ఈ టైంలో మీరు కాసేపు మ్యానిఫెస్టేషన్కో మీ మెడిటేషన్కి లేదా మీరు గ్రాటిట్యూడ్ రాయడము లేదా జర్నలింగ్ ఏదైనా మీ గోల్ గురించి ఆలోచించుకోవడము అలా మంచి వాటి గురించి ఫ్యూచరిస్టిక్గా మనం ఆలోచిస్తే ఎక్కువ ఆలోచనల శాతం ఆటోమేటిక్గా ఫ్యూచర్ గురించి ఆలోచించడం స్టార్ట్ చేస్తాము అయితే రజిత గారు నైట్ టైంలో ఫుల్ మూన్ ఉంటుంది కదా ఆ టైంని మనం బేస్ చేసుకుని చేయాలా డే టైంలో చేయాలా ఫుల్ మూన్ టైం అండి డే టైం కూడా డే టైం నైట్ టైం ఎర్లీ మార్నింగ్ మన ఫుల్ మూన్ టైం ఎప్పుడైతే స్టార్ట్ అయ్యి ఎప్పుడైతే ఎండ్ అవుతుందో ఆ టైంలో ఫుల్ ఏ టైంలోనైనా మనం చేయొచ్చు కానీ ఎర్లీ మార్నింగ్ నైట్ టైం ఏంటంటే మనం కొంచెం ప్రశాంతంగా ఉంటాం పడుకునే ముందు చేస్తే మనం సబ్కాన్షియస్ మైండ్కి దగ్గరగా ఉంటాం మార్నింగ్ నైట్ టైంలో అది మనకు తెలిసిందే సో ఆ టైంలో కనుక చేస్తే బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి చాలా 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 బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు రజిత గారు అయితే మీరు క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు కదా ఒక్కసారి ఆ డీటెయిల్స్ కూడా మన వ్యూస్ కోసం తప్పకుండా అండి వచ్చే జూలై ఇరవై మూడు సండే రోజు మార్నింగ్ నైన్ టు ట్వెల్వ్ వరకు త్రీ అవర్స్ నేను మాస్టర్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాను మేనిఫెస్టేషన్ గురించి విజువలైజేషన్ గురించి ఇంకా చాలా టెక్నిక్స్ సైన్స్ ప్రూవెండ్ టెక్నిక్స్ దాని తర్వాత ఎలా హ్యాపీగా ఉండాలి డే అంతా ఇలాంటి టెక్నిక్స్ అన్నీ ఆ మాస్టర్ సెషన్లో ఉన్నాయి డెఫినెట్గా మన వ్యూఎస్కి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను సో కింద నంబర్కి వాళ్ళు ఫోన్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు డెఫినెట్గా అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రజిత గారు నమస్తే అండి నమస్తే సో చూసారు కదండి మరి పౌర్ణమి నిండు పౌర్ణమి నాడు మేనిఫెస్టేషన్ ఎలా చేయాలి దానివల్ల కలిగే ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఏంటి అనేది ఎంతో డీటెయిల్గా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా రజిత గారు మరి బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను మరి అదేవిధంగా రజితా గారి పర్సనల్ అపాయింట్మెంట్ కోసమైనా లేదంటే రజిత గారి కండక్ట్ చేసేటటువంటి క్లాసెస్కి సంబంధించిన డీటెయిల్స్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి నమస్తే